తమ్ముడు బాబ్బా, ఏం అన్యాయం జరిగిపోయిందండి కదా తమ్ముడు. ఏం చేయాల, ఎవరికి జరిగిన అన్యాయం నాకే జరిగింది. ఎంత పని జరిగింది తమ్ముడు? కర్నూలు పోయినానా పెళ్ళి, అని పోనని చెప్పిన, పెళ్లికే పోనని చెప్పిన. నా పెళ్ళ ఉంది కదా, వాళ్ళ బంధువులేలే. మీ బంధువులకు అయితే పోతావే, మీ బంధువుల పెళ్ళి పోతావే, మా బంధువుల పెళ్ళి అంటే పోవే నువ్వు అని పంపించిందినా. వచ్చేటప్పుడునా కొత్త ఫోన్ నా 15 రోజులు అని తీసుకోండి, 50,000 రూపాయలు నా ఫోన్. ఫోన్ ఎవరు ఎత్తేస్తున్నారు నా బస్సులో? అదే గోపాల్ చెప్పింది, ఫోన్ పోయిందని చెప్పా. ఏం చేయాలి, ఇంకా ఈఎంఐలు కూడా ఇంకా 2-3 కూడా అయిపోలేదు నా. అయ్యింది ఎవరు ఎత్తేస్తున్నారు? ఏం నాకు చాలా బాధ అవుతాను ఈ విషయంలో. అన్యాయం జరిగింది నీకు, ఇంత అన్యాయం జరిగింది. 50,000 అంతే కదా, మరి ఎవరు దీన్ని ఎట్లా? పోలీసులేమో, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినాను, ఆశించుకో ఏడాది నెత్తుకున్నారు తంపు అన్నారు. అన్యాయం చేసేవాడు కూడా కాదు మంచోని నువ్వు. నా గురించి నువ్వు వెళ్దానా? అయ్యో నాకు తెలుసు తమ్ముడు, మంచోళ్ళకి ఇట్లా జరుగుతాయి తమ్ముడు. అంతే ఇంకా ఏదో పోయేదేదో, ఫోన్ పోయింది కదా, చార్జర్ అన్న అయిపోతాడు నాకు చార్జర్. నేను ఫోన్ పోగొట్టుకుని నేనుంటే చార్జర్ కొడతావు కదనా, ఎవడో నీలాంటి వాడే గడ్డం అంతా కాలిపోతుంటే వీడియో అంటించుకుందనా అన్నాడంట. వాళ్ళ గడ్డం కాలేదు, నీళ్లు పోసేదో గడ్డం మా మంట ఆర్పాలి కానీ నేను వీడియో అంటించుకుంటానంటే 50,000 ఫోన్ పోయింది నేను బాధపడతాంటే, ఏదైనా ఫోన్ పోయింది ఒక 5,000 10,000 ఏదైనా ఆర్థిక సహాయం చేసి ఏదో కొత్త ఫోన్ ఏమన్నా కొనుక్కున్నాను చెప్పాలి కానీ ఫోన్ పోయింది కదా శాస్త్రి అంటే నీ ఉద్దేశం ఏమిటి? ఫోన్ ఫోన్ పోయింది లోపల ఆనందపడుతున్నావు లేనా నువ్వు? ఫోన్ పోయింది శాస్త్రి వస్తాది లేని ఆనందపడుతున్నావు? నీలాంటి వాళ్ళు నమ్ముకుంటే అంతేలేనా? నీలాంటి వాళ్ళు నమ్మేకే లేదు కానీ రేపు రోజు సత్యపేండ చిల్లర కూడా ఏరుకునేట్టు అయిపోయి నువ్వు ఏమనుకుంటావు? నాతో మాట్లాడినా మాట్లాడదు, ఇంకా నువ్వు మాట్లాడద్దు నాతో. ఇంకా పిల్లికి భిక్షం పెట్టాడు, లబ్బగంటే ఏం పోతుంది? ఏదో చార్జరు నాకు ఫోన్ పని చేయలేదు అని చెప్పి అడుగుదామంటే 50,000 ఫోన్ పోయింది చార్జర్ ఏం పనికి వస్తుంది? అయినా దేవుడు ఉన్నాడు, ఏం గుడ్డోడేం కాదు. ఇట్లా వెదవలకి అట్లా ఫోన్లు కొట్టేసే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా.